హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం స్టాటిస్టిక్ ఒలింపియాడ్ టెస్ట్ గురించి చూడబోతున్నాము. అత్యాధునికమైన డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, బిజినెస్ అనలిటిక్స్ లాంటివి స్టాటిస్టిక్స్ను ఆధారం చేసుకుని అభివృద్ధి చెందినవి. ఇంతటి ప్రాముఖ్యమైన గణాంక శాస్త్ర అంశాలపై ఆసక్తి అభిరుచి ఉన్న వారికి మొగ్గదశలోనే గుర్తించి ప్రోత్సహించే ఈ రంగంలో ప్రోత్సహిస్తే అద్భుతంగా రాణిస్తారు. ఈ కృషిలో భాగంగా ఏటా నిర్వహించే స్టాటిస్టిక్స్ ఒలింపియాడ్ 2019 ప్రకటన విడుదలైంది. హైదరాబాద్లోని సిఆర్ రావు అడ్వాన్స్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ దీన్ని నిర్వహిస్తుంది. 2 స్థాయిల్లో జరిగే ఈ పరీక్షకు హై స్కూల్, ఇంటర్మీడియట్, డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. సమస్యలు, న్యూమరికల్ రీజనింగ్లపై అభిరుచి ఉన్న విద్యార్థులు స్టాటిస్టిక్స్పై అవగాహన పెంచే లక్ష్యంతో ప్రపంచంలోనే మొదటి స్టాటిస్టిక్స్ ఒలింపియాడ్ను సిఆర్ రావు ఎంఎన్సిఎస్ 2009లో ప్రారంభించింది. 11th ఒలింపియాడ్ ప్రకటన తాజాగా వెలువడింది. దీనిలో 2 విభాగాలు ఉంటాయి. జూనియర్ లెవెల్లో 9th and 10th క్లాసెస్ వాళ్ళకి, సీనియర్ లెవెల్లో ఇంటర్మీడియట్ 1st year and 2nd year, డిగ్రీ 1st year చదివే వాళ్ళకి ఈ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ నైపుణ్యాలను పరీక్షిస్తారు. దరఖాస్తు చేసుకోవాలనుకున్న వారు గుర్తింపు పొందిన బోర్డు ద్వారా గత విద్యా సంవత్సరం 2017-18 మ్యాథమెటిక్స్లో ఏ గ్రేడ్ లేదా 75% అంతకన్నా ఎక్కువ మార్కులు సాధించాలి. జూనియర్ స్థాయిలో ప్రస్తుత విద్యా సంవత్సరంలో 2018-19 సంవత్సరానికి గాను 9-10 తరగతిలో చదువుతూ ఉండాలి. సీనియర్ స్థాయిలో ప్రస్తుత విద్యా సంవత్సరంలో 11th, 12th ఆర్ డిగ్రీ 1st year చదువుతూ ఉండాలి. సో ఈ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందంటే సండే 27th జూనియర్ జనవరి 2019 మార్నింగ్ 10 to 1 PM వరకు ఉంటుంది. సో ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, కర్నూలు, గుంటూరు, కాకినాడ, ముంబై, పూణే, ఔరంగాబాద్, నాగపూర్, చెన్నై, బెంగళూరు, మ్యాంగ్లూర్, ఢిల్లీ, శ్రీలంకలో సెంటర్స్ ఉంటాయి. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇందాక చూసాం కదా మనం. సో రిజిస్ట్రేషన్ ఫీ వచ్చి దరఖాస్తు చేసుకోవడానికి రిజిస్ట్రేషన్ ఫీజు వచ్చేసి 100 రూపాయలు. ఆన్లైన్, ఆఫ్లైన్ విధానాల్లో కూడా నమోదు చేసుకోవచ్చు. ఆన్లైన్లో డైరెక్టర్ సిఆర్ రావు అడ్వాన్స్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ అండ్ సైన్స్ అకౌంటెంట్కు పంజాబ్ నేషనల్ బ్యాంక్ హైటెక్ సిటీ బ్రాంచ్ ద్వారా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసి నంబర్ దరఖాస్తులో నమోదు చేసుకోవాలి. ఆఫ్లైన్లో అయితే డైరెక్టర్ సిఆర్ రావు ఏఐఎంఎస్సిఎస్ హైదరాబాద్లో చెల్లింపు అయ్యేలా కట్టవచ్చు. డిడి నెంబర్ దరఖాస్తు ఫారంలో నమోదు చేయాల్సి ఉంటుంది. డిడితో పాటు ఆన్లైన్లో పూరించిన దరఖాస్తును స్పీడ్ పోస్ట్ చేయాల్సి ఉంటుంది. పంపాల్సిన చిరునామా ఇక్కడ మనకి ఇచ్చారు. తర్వాత ఇది అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి December 31st, 2018. ఎగ్జామ్ డేట్ వచ్చేసి January 27th, 2019. ఎగ్జామ్ మార్నింగ్ 10 o'clock నుంచి 1 o'clock వరకు ఉంటుంది. ఇంకా అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి, సిఆర్ రావు AIMSCS.org. సో దీనికి ఎగ్జామినేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే మొత్తం టైం డ్యూరేషన్ వచ్చేసి 3 hours ఉంటుంది. ప్రతిభా పరీక్ష కాబట్టి ప్రత్యేకమైన సిలబస్లో పరిజ్ఞానం అవసరం లేదు. విద్యార్థి స్థాయికి తగిన సాధారణ గణిత, గణాంక శాస్త్ర పరిజ్ఞానాన్ని, తెలివితేటలను, విమర్శనాత్మక పరిజ్ఞానం, తార్కిక ఆలోచన, సమస్య సాధనకు ఉపయోగించే పద్ధతులను పరీక్షించేలా ప్రశ్నలు ఉంటాయి. సో క్వశ్చన్ పేపర్ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. చిన్న వివరణతో కూడిన 10 ప్రశ్నలు ఉంటాయి. నెగిటివ్ మార్కింగ్ ఉండదు. ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించరు. పరీక్షకు హాజరయ్యే ప్రతి విద్యార్థి ఫోటోలతో కూడిన 2 అడ్మిట్ కార్డులు, స్కూల్ ఐడి, గత పరీక్షల మార్కుల మెమోలను, జిరాక్స్లను తెచ్చుకోవాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించిన ప్రైజ్ మనీ ఎలా ఉంటుందంటే జూనియర్, సీనియర్ స్థాయిలకు వేరువేరుగా బహుమతి ప్రదానం చేస్తారు. ప్రతి స్థాయిలో మొదటి 3 విద్యార్థులకు June 29th, 2019 ప్రొఫెసర్ సిఆర్ రావు, సి భార్గవీరావు బహుమతులు 10,000, 7,000, 5,000 చొప్పున అందిస్తారు. వీటిని హైదరాబాద్లోని సిఆర్ రావు ఏఐఎంఎస్సిఎస్ ప్రాంగణంలో అందిస్తారు. ప్రతి స్థాయిలో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన వారికి 15 మందికి మెరిట్ సర్టిఫికెట్లు కూడా అందజేస్తారు. సో ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయి ఉంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.
Please subscribe to my channel, like and share my videos. Thank you.